నమస్తే దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. ఆకాశమే అద్దుగా అవకాశాల్లో సగం అంటూ మహిళలు దూసుకుపోతున్నారు. అయినా వారి మీద దాడులు అగాయిత్యాలు ఆగడం లేదు. మరి దీన్ని ఆపడం ఎలా? వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఏం చేయాలి? ఇదే ఈరోజు మనం చర్చించుకునే విషయం. మనతో పాటు ప్రముఖులు ఉన్నారు, వారిని పరిచయం చేస్తాను. ముందుగా యశోద గారు, సీనియర్ జర్నలిస్ట్, నమస్తే మేడం. ఆ తర్వాత మనతో పాటు రేఖ గారు ఉన్నారు, తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు. వీరిద్దరితో మనం మాట్లాడదాం. ముందుగా మీరు చెప్పండి యశోద గారు, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు రోజు ఎన్నో విషయాల గురించి ఎన్నో కేసెస్ చూస్తుంటారు, ముఖ్యంగా మహిళలు అనేక రకాలుగా వాళ్ళ మీద దాడులు జరిగిన వాళ్ళని కూడా మీరు స్వయంగా చూస్తున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉంటాయి. ఒకప్పుడు గృహహింస అనేది ఆ ఇంటికే పరిమితమై ఉండేది. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు రావడం వలన ఆ హింస అనేది ప్రతి చోట పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీనికి కారణం ఏంటంటే హింసని ఎలా భరిస్తున్న మహిళ బయటికి వచ్చి దాని గురించి చెప్పాల్సిన అవసరం రావడంతో పాటు దాన్ని నిరూపించాల్సిన అవసరం కూడా మహిళ మీదే ఉంటుంది. ఈ కారణం వలన హింసకు గురవుతున్న మహిళలు చాలా వరకు హింసను భరిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు తప్ప బయటికి వస్తే తమకు ఏ ప్రొటెక్షన్ లేదు అన్న కారణంగా బయటికి రావడానికి చాలా వరకు కష్టపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలో వచ్చిన కొన్ని మార్పుల వలన కొద్ది వరకు మార్పు వచ్చినా అది 5-10% మాత్రమే. ఇంకా రావాల్సిన మార్పు అనేది ఎంతో ఉంది. ముఖ్యంగా ఏంటంటే మహిళకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పనిచేసేలా ఒక వ్యవస్థ ఉంది అన్న భరోసా వాళ్ళకు ఉండాలి. రేఖ గారు, మీ దగ్గరికి వస్తే మీరు మహిళా హక్కుల కోసం పోరాడుతున్నారు, ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ విషయంలో. ఇప్పుడు మీరు ఇలా పోరాటం చేస్తున్నప్పుడు చాలామంది మేడం చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళ మీద ఏమైనా దాడి జరిగినా, ఏదైనా అగాయిత్యం జరిగినా వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ నిజానికి అక్కడ థర్డ్ పర్సన్ ఉండరు, వీళ్ళ మీద దాడి జరుగుతుంది, దాడి జరిగిన పర్సనే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ దగ్గరికి ఇలాంటి కేసులు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారు ఫస్ట్? అంటే మహిళల మీద జరుగుతున్న దాడి, ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాయకులు కాపాడాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మహోన్నత భారత రాజ్యాంగం రూపుదాల్చిన తర్వాత ప్రతి సామాజిక వర్గం, ముఖ్యంగా మహిళలు కొంగుబట్టి మాకు న్యాయం కావాలనే దుస్థితి కనబడుతుంది. పెరిగిందా కనబడుతుందా అన్నది అది విశ్లేషకులు విశ్లేషిస్తారు, కానీ కనబడుతుంది. ఈరోజు మానభంగ పర్వానికి కళ్ళెం వేసే టైం వచ్చింది. చెరబుట్టిన కొడుకుల నుంచి చెర నుంచి కాపాడాల్సిన ఆవశ్యకత అవసరమూ వచ్చింది. ఇవాళ మహిళా లోకం నారీ లోకం అడుగుతోంది, మహిళల మీద జరుగుతున్న దాడులను ఆపండి అని అడుగుతోంది. నారీ మహిళా లోకం క్వశ్చన్లకి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక షోల్డర్ లేదు. మహిళ ఏడ్చుకోవడానికి, తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఒక షోల్డర్ కావాలి. ఆ షోల్డర్ను నియమించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే, మహిళల హక్కులే మానవ హక్కులు, మహిళల భద్రత ప్రధాన బాధ్యత అని చెప్పుకున్న వాళ్ళు మహిళల రక్షణ కోసం ఆ రక్షణ కవచాలను ఒక గూటి కిందికి వచ్చి పనిచేయాలి అని మేము గతంలో నుంచి, అంటే నేను పనిచేస్తున్న ఈ 8 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాను. అంటే మహిళలకు రక్షణ లేదంటారా? చట్టాలు వచ్చాయి, నిర్భయ చట్టం, దిశ వచ్చింది, ఇంకా అన్ని కేసెస్ జరుగుతున్నాయి, వచ్చినప్పుడల్లా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. మరోవైపు స్థానికంగా రిజర్వేషన్ పెంచారు, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు, మహిళలు అన్ని విషయాల్లో ముందుకు వస్తున్నారు, రక్షణ లేదంటారా? అంటే మహిళా సాధికారత సాధనలో ఒక అనివార్యత ఉంది. అనివార్యత అంటే మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలి, మహిళ తనకు తానుగా ఒపీనియన్ తీసుకోగలగాలి, అంటే తనకు తాను ఇంట్లో ఏం చేయగలుగుతాను అని చెప్పగలగాలి. అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ మనం వాడుకుంటున్నామా అంటే ఒక రకంగా వాడుకుంటున్నాం, చెడుకు ఎక్కువగా వాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ మహిళల కోసం తుప్పుబట్టిన చట్టాలన్నీ ఒక గూటి కింది కంచి పనిచేయాలి, 15 రోజులకొకసారో 4 రోజులకొకసారో ఒక సమీక్ష నిర్వహించి మహిళల కోసం జరుగుతున్న అగాయితీలను అడ్డుకోవాలి. ఇవాళ సైబర్ క్రైమ్లో నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఉమెన్ పోలీస్ సెల్స్కి కాల్ చేసేవాళ్ళు రోజుకు దాదాపుగా 100 మంది మహిళలు ఫోన్లు చేసి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వ్యవస్థ సరిపోవట్లేదు. ఆ వ్యవస్థను మనం పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. చీటీమ్స్ భరోసా అన్నారు, ఒక మెట్లెక్కి పైకెళ్ళి కిందికి వచ్చే వరకు కూడా కనీసం ఆ ఎక్కినంతసేపు కూడా భరోసా ఇవ్వని భరోసా సెంటర్లు మనకు, అంటే ఇంకా కొన్ని కావాలి అని అడుగుతాను. నేను మీకు ఒక సూటి ప్రశ్న ఇస్తాను. నేను ఉమెన్ మెన్ ఆర్ ఈక్వల్ అంటున్నారు, చట్టాలు కానీ హక్కులు కానీ అందరికి సేమ్ ఉన్నాయి, ఇంకా ఎందుకు మహిళల్ని రక్షించాలి, వాళ్ళ మీద అగాయిత్యాలు జరగకూడదు, ఇంకా ఈ పోరాటంలోనే మనం ఉన్నాం, ఇంకెప్పుడు మనం ఈక్వల్ అవుతాము, ఇంకెప్పుడు మన హక్కుల్ని సాధించుకొని మహిళలు అంటే స్ట్రాంగ్ అనే పొజిషన్కి వస్తాము? అదే నేను చెప్తున్నాను. మహిళకు ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడే మనం సాధించుకోగలుగుతాం. ఆర్థిక స్వాతంత్రం అనంటే ఇవాళ మహిళ చేసే
పనికి వేతనం లేదు. కానీ పురుషుడు చేసే పనికి మాత్రం వేతనం కట్టిస్తున్నారు. ఎక్కడ అంటే ఇవాళ పురుషుడు జాబ్కి వెళ్తే మహిళ వండి పెట్టాలి, వండి పెట్టడానికి నీకు వేతనం లేదు, కానీ పురుషుడు చేసే పనికి అక్కడ వేతనం దొరుకుతుంది. కాబట్టి మహిళకి ఇక్కడ విలువ గౌరవం రెండు మిస్ అవుతున్నాం. దాన్ని లెక్కలో పెట్టలేని వ్యవస్థలు మారాలి అంటాను నేను. ఆ వ్యవస్థ మారినప్పుడు మహిళకు ఒక అధికారం చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఈ సాధికారత మహిళకు అంటే ఒక సమాన బాధ్యత వస్తుంది. ఇంకా రెండో విషయం మీరు అడిగింది, ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద దాడులు జరుగుతుంటే ఈ మధులిక అనే అమ్మాయిని ఒక 14 పోట్లు పొడిచాడు బర్కత్పుర దగ్గర. మధులిక ఒక 2 పోట్లైనా తిరిగి ఎందుకు పొడవలేకపోయింది అంటే మహిళను మనం అంత బలహీనంగా, ఇవాళ మహిళకు మహిళ మాత్రమే ప్రెగ్నెంట్ అవుతుంది, పురుషుడు అవ్వలేడు. దానికి సంబంధించి 6 మంత్స్ గవర్నమెంట్ జాబ్ అయితే 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ అని ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే మహిళ మళ్ళీ మానసికంగా శారీరకంగా చేంజెస్ కావాలి కాబట్టి, రెస్ట్ కావాలి కాబట్టి ఇస్తారు. పురుషుడికి ఇవన్నీ లేవు. తర్వాత వంటింటికే పరిమితం చేసిన కొన్ని వర్గాలు వంటింటి నుంచి మహిళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం కావట్లేదు. ఇది కావాలి. ఇవాళ మహిళ అన్ని రంగాలలో ఉంది. మహిళ కెన్ డూ ఎనీథింగ్, మీ మనకందరికి తెలిసిన విషయం, ఎందుకంటే మనము చేస్తున్నాం. కానీ మహిళను చేయని అని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది మీరు గమనించాలి. మహిళను అనగదొక్కుతున్న శతాబ్దాలు దాటి దశాబ్దాల్లోకి చేరిన మహిళ రెండవ స్థానం చెదరలేదు. ఇవాళ మానభంగ పర్వానికి కళ్ళెం వేద్దాము అని మనం అనుకుంటున్నాం, కానీ వేయడానికి మనం నడుం బిగిస్తున్నాం. కానీ ఇవాళ స్వప్న రేఖ చేస్తే అవధి. కొన్ని సంస్థలు చేయాలి, కొన్ని ప్రభుత్వాలు చేయాలి, కొన్ని వర్గాలు చేయాలి, కానీ అవి చేయలేకపోతున్నాయి. ఎందుకు అని అంటే బాధ్యతలు ఎక్కువైపోయినాయి, పనులు ఎక్కువైపోయినాయి. తర్వాత ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈరోజు చనిపోయిన అమ్మాయిలను మనం తెచ్చేయలేము. దిశకు న్యాయం జరిగిందా అంటే దిశకు న్యాయం దృష్టిలో న్యాయం జరగలేదు. దిశకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? దిశను తెచ్చిచ్చినప్పుడన్నా న్యాయం జరుగుతుంది, లేదంటే వాళ్ళు అనుకున్న అంటే పరకాయ ప్రవేశం చేసి చూస్తే అప్పటికున్న ఆవేశము, అప్పటికున్న బాధ ఎన్కౌంటర్ చేసి తీరిపోయిందని కుటుంబమే సాటిస్ఫై అయినప్పుడు మనం ఏం చేయలేం. కానీ మేము కోరుకున్న న్యాయం అది కాదు. ఇవాళ మానసుకు న్యాయం జరగాలి, దిశకు న్యాయం జరగాలి, ఇంకో అమ్మాయికి న్యాయం జరగాలి, వరంగల్లో జరిగిన స్నేహితకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం, సత్వర న్యాయం జరిగినప్పుడే మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి. మనం మహిళా అభివృద్ధి పేరును పదే పదే ఉచ్చరిస్తున్నాం, కానీ చెప్పుకుంటాం, కానీ మహిళలు గొప్ప వాళ్ళు అంటున్నాం, కానీ మహిళలను ఎక్కడా గొప్పగా ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నాం. పేపర్లలో అక్షరాలలో చాలా అందంగా గీకరిస్తున్నాయి తప్ప ఎక్కడా ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నాం. ప్రాక్టికల్గా మనం చూపించినప్పుడు, ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు మహిళా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అంటాను. యశోద గారు, పురుషుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎదగలుగుతాడు, కానీ ఒక మహిళ ఎదిగిందంటే ఖచ్చితంగా తన ఫ్యామిలీ సపోర్ట్ తనకు ఉండాలి. అంటే ఒక సపోర్ట్ లేకుండా మహిళ ఎదగలేని పరిస్థితి ప్రస్తుతమైతే ఉంది. అసలు సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఫ్యామిలీలో, కుటుంబంలో, పెంపకంలో ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? చిన్నప్పటి విషయంలో చూసుకుంటే ఆడపిల్లకి బొమ్మలు కొనియడానికి వెళ్తే వాళ్ళకి కొనిచ్చే బొమ్మలు స్టవ్ గిన్నెలు ఇలాంటివి, అదే అబ్బాయి అంటే వాడికి కారు బైక్ ఇలాంటివి కొనిస్తారు. అంటే బొమ్మల నుంచే మనము ఆ పిల్లలను వివక్ష అనేది చూపిస్తున్నాము అని. మీరు అమ్మాయికి ఎందుకు కారు కొనివ్వరు, అబ్బాయికి ఎందుకు స్టవ్ గిన్నెలు కొనియరు? అంటే అమ్మాయి చేయాల్సిన పనులు ఇవి, అబ్బాయి చేయాల్సిన పనులు ఇవి అని ఇంట్లోనే మనం తల్లులమే మనము డివైడ్ చేస్తున్నాము. ఇది తగ్గాలి. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్. ఒక ప్రకృతి పరంగా వాళ్ళిద్దరికి తేడా ఉండొచ్చు, కానీ పెంపకంలో మాత్రం ఆ తేడా ఎక్కడా చూపించకూడదు. ఇప్పుడు ర్యాంకర్లో కానీ ఐఐటీలో కానీ ప్రతి చోట కూడా అమ్మాయిలు అబ్బాయిల కంటే కొన్నిసార్లు ఎక్కువగానే వస్తున్నారు ఏ జాబ్స్లో చూసినా. కానీ తీరా ఐఐటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళేటప్పటికీ అమ్మాయిల శాతం తగ్గుతుంది. ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఈ కెరియర్ను నిలబెట్టుకోగలవా అని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని వెనక్కి లాగుతున్నారు. చాలా వరకు ఐఐటి ర్యాంకర్లు కూడా నేను నా అనుభవంలో చూశాను, ఐఐటిలో ఎంసెట్లో ర్యాంకు సాధించి ఒక మంచి కెరియర్లో ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళి అవ్వడం వలన వాళ్ళ కెరియర్ వెనకకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వచ్చిన భర్త నుంచి, భర్త ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ లేకపోవడం. కొన్ని ఫ్యామిలీలు, ఒక 10% ఫ్యామిలీస్లో కూడా అత్తింటి వాళ్ళ సపోర్ట్ తోటి ఆ మహిళలు ఎంతో సాధిస్తున్నారు. మొన్న సౌమ్య అనే ఒక కలెక్టర్ కరోనా టైంలో కూడా ఆమె కూతురును తీసుకెళ్ళి తన డ్యూటీస్ చేసింది. ఎందుకు అంటే ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా చేయగలుగుతారు. దేంట్లోనైనా ఏంటంటే తల్లి పాత్ర అనేది మెయిన్. ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి తల్లిని ఎట్లా చూస్తున్నాడు అనేది పిల్లలు మనకు తెలియకుండానే వాళ్ళు గమనిస్తారు. నువ్వు భర్త భార్యకి విలువ ఇచ్చి భర్తకు భార్యకు సపోర్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే, బోత్ ఆర్ ఈక్వల్
అన్న ఆలోచన అనేది వాళ్ళకు వస్తుంది. అంటే మీరు చెప్పారు నిజంగానే పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అమ్మాయికి ఒక మంచి అబ్బాయి దొరికి ఫ్యామిలీ మంచి వెల్ సెటిల్ అయ్యింట్లో తనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుంటే చాలు తన కెరీర్ గురించి పెద్దగా పట్టించుకోరు. నువ్వు చదివి ఒకప్పుడు అనేవాళ్ళు చదివే ఊళ్ళేలాగా ఇప్పుడు కొంచెం మారింది, కొద్దిగా మారింది, కానీ ఆ మార్పు అనేది ఇంకొంచెం రావాలి. నెక్స్ట్ జనరేషన్ కన్నా ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పార్ట్నర్సే ఉన్నారండి, జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బండి మీద ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఇతను వెళ్ళి రిలాక్స్ అవుతాడు, ఆమె వెళ్ళి వంట రూమ్లో టీ పెడుతుంది. ఇద్దరు ఎందుకు పనులు చేయరు అంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు కానీ ఇంటి పనులు వచ్చేటప్పటికి అమ్మాయి బాధ్యత పెరిగిపోతుంది. ఎవరు దాన్ని క్వశ్చన్ చేయమను, ఏంటంటే అవును పిల్ల కదా చేయాలి. ఈవెన్ కలెక్టర్లైనా కానీ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వంట చేయాల్సిందే. దాంట్లో మాత్రం హస్బెండ్ పార్టిసిపేషన్ ఉండదు. కానీ వచ్చే జనరేషన్కి మనం ఏం నేర్పించాలి, మగ పిల్లలకు వంట నేర్పించాలి, ఆడపిల్లలకు బయట పనులు నేర్పించాలి, అప్పుడే ఈక్వాలిటీ అనేది వస్తుంది. అంతే తప్ప హక్కులు కావాలి అని అంటే అన్నంత మాత్రాన రాదు. మన ఆచరణలో చూపించాలి ప్రతి దానికి కూడా. న్యూక్లియర్ అనేది ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక్కరు ఇద్దరు ఎవరున్నా సరే మనం వాళ్ళకి ఇది నేర్పించగలిగితే, అంటే దీంట్లో మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది బాధ్యత అంతా, మళ్ళీ మహిళల దగ్గరికే వస్తుంది. ఒక మహిళ అంటే బయటికి వెళ్తే తను ఎలా ఉంటుంది అనేది తను అంచనా వేసుకొని ఇంటి నుంచి ఆ మార్పు అనేది తీసుకురావాలి. అప్పుడే ఒక అబ్బాయిని ఆడే ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగినా కూడా వాళ్ళందరికి తల్లి కూడా వాళ్ళకి కొద్దో గొప్ప ఇట్లా గౌరవించడం అంటే నేర్పించలేదు అని నేను అనట్లేదు. అంటే అమ్మాయిని గౌరవించాలి అన్న భావన పిల్లలకు వచ్చుంటే, ఇప్పుడు ఈ నేరాలు చేసే వాళ్ళ ఫ్యామిలీస్ హిస్టరీ చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి సరిగ్గా ఉండదు, అంటే ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. తండ్రి వచ్చి కొట్టడము చేయడము అంటే ఆడవాళ్ళని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే బానిసకు బానిస మహిళ. ఎందుకంటే బయటవాడు ఏ చిన్న ఏ పని చేసినా స్ట్రావెంజర్ అయినా సరే ఇంటికి వచ్చి భార్య మీద అథారిటీ చేయిస్తాడు, ఒక ఆఫీసర్ అయినా సరే ఇంటికి వచ్చి భార్య మీద అథారిటీ చేయిస్తాడు. అంటే అట్లా ఆడది అంటే చాలు రెండవ శ్రేణి పౌరురాలు అన్న భావన సమాజంలో అంతర్లీనంగా కల్పించబడింది. దాన్ని మనము తీసేయాలి అంటే ఇంటి నుంచి అనేది అది స్టార్ట్ అవ్వాలి. హింస అనేది కూడా ఇంటి నుంచే మనం రూప్ మార్పు చేయాలి. ఆడపిల్లకేమో గిన్నెలు తీయి లేకపోతే ఇంకా వేరే పనులు చేయి అని చెప్పేసి అబ్బాయి వాడిని ప్లేట్ కూడా కడుక్కొనియారు కొంతమంది తల్లులు అయితే, అయ్యి మగపిల్ల కడగొద్దు అంటాడు, వాడు కొంచెం ఏంద్ర ఆడపిల్లలాగా అలా ఉంటాడు. ఈ పదాలన్నీ మనం వాడవద్దు, తల్లులు వాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం పెద్ద పెద్ద ఉద్యమాలు చేయక్కర్లే. ప్రతి మహిళ అరే ఇది నా బాధ్యత, రేపు పొద్దున నా కోడలు కానీ నా కూతురు కానీ ఈక్వల్గా ఉండాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు చాలామంది మనం సీరియల్స్లో చూస్తుంటాం ఆడవాళ్ళ పాత్రలను అయితే వాళ్ళు సృష్టించినట్లుగా ఇంకెవరు సృష్టించరేమో, కోడలు అంటే తనొక శత్రువు కాదు కదా, కూతురు ఎంతో కోడలు అంతే. ఆ సమానత్వం అనేది ఆడవాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి, అప్పుడే దీనికి హింసక అనేది బ్రేక్ పడుతుంది. ఇంకొకటి మనం ఓటు హక్కు తీసుకొచ్చుకున్న న్యూజిలాండ్, ఫస్ట్ మనకి ఓటు హక్కు మహిళలకు లేదు, న్యూజిలాండ్లో ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. ఆ దేశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఇప్పుడు రెండోసారి ఆ జెసిండా ప్రధానమంత్రి అయింది అంటే కరోనా, ఈవెన్ మనందరం సఫర్ అవుతున్న ఒక కరోనా గురించి మనం ఇంత సఫర్ అవుతున్నాము, ఇంత ఆధిపత్యం చెందిన ఈ దేశాలన్నీ కూడా వెనకబడిపోయినాయి. అమెరికా లాంటి దేశం అంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచాన్ని నేను ఆధిపత్యం వహిస్తా అన్న దేశం అగ్రరాజ్యము కరోనాను కట్టడి చేయలేకపోయింది. కానీ ఐర్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ ఇలాంటి చిన్న చిన్న దేశాలు దాన్ని కట్టడి చేశాయి. అంటే మహిళకు నాయకత్వం ఇస్తే ఇలాంటి సమస్యనైనా వాళ్ళు ఎంత బాగా విశ్లేషించి దాన్ని అదుపు చేయగలుగుతారు అనేది ఇది ఒక్క ఉదాహరణ చాలు. నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే పురుషులు ఒక్క వైపు మాత్రమే ఆలోచిస్తారు, మహిళలు అయితే ఇటు రెండు వైపులు ఆలోచిస్తూ ఎట్ ఏ టైం అనేక పనులు చేయడంలో మల్టీటాస్కింగ్ అనేది మనకు భర్తే వచ్చింది. అది మేడం ఇంకా రిజర్వేషన్ విషయంకి వస్తే స్థానిక రిజర్వేషన్లు కల్పించారు, చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము, అయినప్పటికీ ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్గా ఒక మహిళ ఉంటుంది, కానీ ఆ మహిళకి ఏం తెలియదు, వచ్చి సంతకం పెట్టమంటే సంతకం పెట్టేసి వెళ్తుంది, ఆ సంతకం పెట్టే బుక్కును కూడా ఇంటికి పంపించే పరిస్థితి నెలకొని ఉంది. సో ఏ విధంగా తీసుకోవాలి, రిజర్వేషన్లు వచ్చినాక కూడా మహిళలు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు? అంటే సంస్కరణ దశ నుండి స్వావలంబన దశకు స్త్రీ పురోగమించింది అనుకుంటున్నాం, కానీ స్త్రీ రెండవ స్థానం చెక్కు చెదరలేదన్నది కనిపిస్తోంది. ఎందుకు స్త్రీ రెండవ స్థానము అని మనం అంటున్నామంటే, ఇప్పుడు మీరు అన్నారు డైరీ కూడా మహిళకు బయటకు వెళ్ళి సంతకం పెట్టలేదు కాబట్టి ఇంటికి తీసుకొచ్చి సంతకం పెట్టించే నాయకులు మనకు ఉన్నారు అని అంటే స్త్రీని పనిచేయనీయట్లేదు అన్నది మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈరోజు మహిళల్లో ఉన్న జనాభాలో సగం ఉన్న మహిళల ప్రతిభను కూడా వెలుగులోనికి రావడానికి స్వాగతించాలి, అప్పుడే న్యాయానికి ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం.
ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలన్నీ ఎందుకు మహిళల వైపు వాడట్లేదు? ఇవాళ కేరళ మేఘాలయ లాంటి రాష్ట్రాలలో పితృస్వామికి వ్యవస్థ ఉంది. పితృస్వామికి వ్యవస్థ అంటే ఇప్పుడు మాది మా ఇంటి పేరు వేరు, కానీ మా ఇంటి పేరు నా హస్బెండ్ నా పిల్లలు మోస్తారు, అక్కడ పితృస్వామిక వ్యవస్థ. అట్లా మేడం చెప్పినట్టుగా ఇంట్లో నుంచి అది మొదలవ్వాలి. ఈరోజు 7:00 కి అబ్బాయి ఇంటికి రాకున్నా పర్వాలేదు, కానీ 7:00 మాత్రం ఇంటికి అమ్మాయి రావాలి. అనేది ఏంటంటే ఇద్దరిని రమ్మని చెప్పినప్పుడు సమానంగా ఉంటుంది. అంటే ఒక అబ్బాయి చెడిపోమ్మని చెప్తున్నారని వాళ్ళని అనట్లేదు. పేరెంట్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం చాలా నిందిస్తూ ఉంటాం, కానీ ఏ పేరెంట్ కొడుకు కానీ కూతురు కానీ పాడవ్వాలని ఎప్పుడు అనుకోరు. నా కొడుకు బాగుండాలని, నాకు ఇద్దరు అబ్బాయిలు, నేను వాళ్ళని పెంచుతున్నాను, సరే నా చేతిలో ఎంత ఉందో తెలియదు, కానీ వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు మనము చెప్తున్నాము, చెప్తాము, చెడిపోవాలని చూసుకోము. కానీ మన దగ్గర ఎట్లుందంటే తిన్న ప్లేటు అబ్బాయికి అడగకూడదు, అమ్మాయికి అడగాలి. ఈ అయ్యో ఇట్లాంటి వ్యవస్థలో మార్పులు జరగాలి. ఒక ఇద్దరము ఒకరము శ్రమిస్తే ఈ మార్పు జరగదు. ఎందుకంటే ఈ సంస్కృతి ఇప్పటి నుంచి ఉంటే మనం మార్చొచ్చు. ఈ సంస్కృతి మన తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి దాన్ని పెకిలించడం అనేది చాలా కష్టమైన అంశం. చట్టాలు మహిళల కోసం పనిచేస్తున్నాయా లేదా, రిజర్వేషన్లు పనిచేస్తున్నాయా లేదా అంటే, మేడం ఇంతకుముందు 33% రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడకూడదు, 50% మనకు కావాలంటే చట్టసభలలో 50% కాదు, అసలు మహిళలకు స్థానం లేదు, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి మహిళ ఉండదు, 30 న్యాయమూర్తులు బెంచ్ లో ఉంటే ఒక మహిళకు కూడా స్థానం లేదు. అంటే నేనేమంటున్నానంటే మనకు మహిళలకు ముందు స్థానం అడుగుకుందాం. అసలు మీరు అంటున్నారు చట్టాలు సరే, అసలు భద్రత లేదు, మేము మమ్మల్ని బతకనివ్వండి అని అడుగుకునే స్థితికి మనం వచ్చినాక. దిశ విషయంలో తీసుకుంటాం మ్యామ్, అసలు తన తప్పేమి లేదు, తను ఏం చేయలేదు, తన ఫ్యామిలీ తప్పు లేదు, తన ఫ్యామిలీ తనను మంచిగా పెంచింది, తను చదువుకుంటుంది, అసలు తన సొసైటీకి తన బలైపోయింది. వీటిలో కారణం ఏంటంటే మద్యం ఒకటి, ప్లస్ ఈ ఏవైతే వీడియోస్ పోర్న్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, దిశ కానీ ఏ లైంగిక వేధింపుల్లో చూసినా కూడా ఈ రెండే మెయిన్ కారణం అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చింది. మైనర్లు, ఇప్పుడు మనం నిర్భయది తీసుకున్నా దిశది చూసుకున్నా దాంట్లో మైనర్ల పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అంటే మనం ఏం చెప్తున్నాం వచ్చే జనరేషన్కి? ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు అందరికీ అందుబాటులోకి రావాలి, దాన్ని ఎవరు కాదన్నారు, కానీ ఆ వచ్చిన వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులని అందరి పిల్లలకి ఇచ్చాం, ఎంతవరకు వాటి మీద తల్లిదండ్రుల నియంత్రణ ఉంది? అది మనం ఎవరైనా చెప్పలేకపోతున్నాం. పోనీ వాటిని ఏమన్నా పెద్ద స్థాయిలో గవర్నమెంటే వాటిని ఏమన్నా చేయగలుగుతుందా అంటే అది కూడా చేసే పరిస్థితి లేదు. మనది అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం, ఐటీ రంగం చాలా అభివృద్ధి చేశారు అంటున్నారు, కానీ ఇక్కడ ఏ పిల్లోడి చేతిలో చూసినా కూడా ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అసలు పిల్లలకి ఖచ్చితంగా, మా ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్ చేస్తారు, ఫోన్ కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఎందుకు అని అంటే ఆన్లైన్ క్లాసెస్. అంటే సిచ్యువేషన్ మనం ఎలా మౌల్డ్ చేసుకుంటున్నామో, దాన్ని ఎట్లా వాడుకుంటున్నాం అన్నది కత్తి రెండు వైపులా పదును ఉంటుంది. అది మంచి చెడు అని అంటే ఇవాళ నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిన నేపథ్యంలో అమ్మా నాన్న కష్టపడి పనిచేస్తే తప్ప గడవని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ అమ్మ వచ్చి వాడు ఏ మొబైల్లో ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని చూసే టైము అంత ఓపిక మహిళలకు ఉండట్లేదు. ఎందుకంటే మహిళలు చేయాల్సినవి పురుషుల కన్నా చాలా డబల్ త్రిబుల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మహిళ, మేడం చెప్పినట్టుగా మహిళ బయటకు వెళ్ళి పనిచేసి వచ్చి మళ్ళీ సేమ్ టైం ఇంట్లో వచ్చి వండి పెట్టాలి. ఇవాళ పురుషులు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు మహిళలను, చైతన్యం వచ్చింది. అంటే ఇవాళ మహిళ కష్టపడుతుంది, సపోర్ట్ చేస్తున్నాం అనే మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ, ప్రతి మగవాడు వెనుక స్త్రీ ఉంటుందని ఎలా చెప్తున్నారో ప్రతి స్త్రీ వెనుక మగవాళ్ళు ఉండండి. స్త్రీని ప్రోత్సహించండి, స్త్రీని అభివృద్ధి పదం వైపు నడిపించండి, స్త్రీకి ఒక సపోర్ట్ ఇవ్వండి, స్త్రీకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వండి, స్త్రీకి ఏం జరిగినా కూడా మేము ఆదుకుంటాము అని చెప్పేసి. నేనంటే సమాజంలో ఎవరికి వాళ్ళు మేము చెడు చేయము అనుకోండి, సరిపోతుంది. ఎక్కడ ఏ చట్టాలు అవసరం లేదు, ఏ పోలీసులు అవసరం లేదు, ఏ రక్షణ కవచాలు అవసరం లేదు, ఏ సామాజిక రంగాలు అవసరం లేదు, కానీ ఎవరికి వాళ్ళు చెడు చేయకపోతే సమాజం చాలా బాగుపడుతుంది, చాలా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈరోజు మహిళ విడాకులు అప్లై చేసిన తర్వాత పిల్లలు, చిన్నపిల్లలు అయితే అమ్మ దగ్గరే ఉండాలి. ఎంత ఇబ్బందులు అని అంటే IPC 302 సెక్షన్ కింద నేను ఒక జైలుకి వెళ్ళాను. IPC 302 సెక్షన్ కింద చాలా మంది మహిళలు భర్తలను చంపేసిన మహిళలు ఉన్నారు. ఎందుకు చంపేశారు అని అడిగితే వాళ్ళ హృదయ విదారకమైన ఘటనలు వింటే నేను ఏడ్చేశాను. ఎంత భయంకరం అని అంటే వాళ్ళు తాగి వచ్చి కొట్టి చంపి, డబ్బులు లేకుండా తిండి పెట్టకుండా వీళ్ళని కొట్టడమే కాకుండా ఆ స్థితి దాటి మళ్ళీ పిల్లల వైపు వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని కూడా చంపే స్టేజ్కి మగవాళ్ళు వచ్చినప్పుడు
ఆగమ్మ గోచరంలో పడి ఆ భయాందోళనకరమైన పడి కత్తి తీసుకొని చంపేస్తే చచ్చిపోతాడని కూడా వాళ్ళు చంపరు, వాళ్ళేం స్కెచ్చెస్ చంపరు, కానీ ఇట్లా కొట్టేస్తే వాడు చచ్చిపోయిన తాగిన తర్వాత చచ్చిపోయిన సందర్భాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ మహిళలను జైల్లో పెడితే మేము పరామర్శించినాం. అంటే ఎంత బాధ అంటే వాళ్ళేం హంతకులు కాదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసిన ఆ పనిని కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాలు తప్పుపడుతున్నాయి. నిన్ననే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది, హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి ఆనవాళ్ళు లేకుండా ఈ అమ్మాయి లేనప్పుడు బీరువాల నుంచి పగల కొట్టేసుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయికి ఒక పాప, నేను ఎక్కడ పెళ్లి చేసుకున్నాను, పోలీస్ స్టేషన్ లో నీ ప్రూఫ్ చూపించు అని అడుగుతున్నాడు. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చాలా మంది లేదు, నిన్న ప్రూఫ్ చూపించు అని అడుగుతున్నాడు. పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పినా కూడా కోర్టు నమ్మదు, పోలీసులు నమ్మదు. కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఆధారాలు కావాలి, అది ఈ అమ్మాయే నిరూపించుకోవాలి. ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, నాచారంలో ఉంటారు. ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, ఈ అమ్మాయే నిరూపించుకోవాలి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి, కన్న కూతురు ఎవరి చేతిలో పెట్టాలి, ఆ అమ్మాయి భోగభాగ్యాలన్నీ ఎవరు చూడాలి. ఇంత దుష్ట స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ సగభాగం ఉన్న వాళ్ళు ప్రతిభను ఎందుకు మనం చూపించలేకపోతున్నాం? చూపించండి. మీకు మీరుగా నేను ఇంతకుముందు చెప్పాను, మీకు మీరుగా ఒక మహిళను నేను అభివృద్ధి చెందుతున్నానని ఒక మగవాడు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల వెనుక మగవాడు ఉంటాడు, ప్రతి మగపిల్లవాడు వెనుక ఒక ఆడపిల్ల ఉంటుంది. వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుని అభివృద్ధి పదం వైపు నడపాలని ఎందుకంటే కొంచెం వ్యవస్థలు సపోర్ట్ చేయాలి. నేను అనేది ఏంటంటే కొంచెం అన్నీ అంటే వ్యవస్థలను వాడుకుంటే ఎవరితో మనకు అవసరం ఉండదు. వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే ఏ ఎక్కువ చట్టాలు ఎక్కువ నేనేమంటున్నానంటే ప్రతి 15 సీసీ కెమెరాలు పెడతారు. సీసీ కెమెరాలు నాణ్యత ఉండదు, పనిచేయవు, పెట్టినామని చెప్పుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మీరు కావాలని పనిచేయని కెమెరా పెట్టినారని అనట్లేదు, వాటి సమీక్ష ఎక్కడ జరుగుతుంది, వాటిని ఎవరు చెక్ చేస్తున్నారు, ఎక్కడ అంటే దాన్ని ప్రత్యేకంగా చూసే వాళ్ళు ఎవరున్నారు? వ్యవస్థలను కొంచెం కొంతమంది ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కొంతమంది కొన్ని ఏజెన్సీలను ఎక్స్ట్రా పెట్టుకొని మహిళల కోసం పనిచేయండి. ఎందుకంటే అత్యాచారాలు హత్యలు ఎక్కువ జరుగుతున్నప్పుడు దీనికి ఒక వ్యవస్థ కావాలి. స్పెషల్ మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా స్పెషల్ కోర్టు కనుక పెడితే మిగతా కేసుల కన్నా అన్నిటికన్నా ఈ కేసులో ఎక్కువ ఉంటాయేమో నాకైతే అనిపిస్తుంది. ఈ కేసులో ఎక్కువ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి రోజు కనీసం 8 మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడ పోతుంది మానవత్వం? ఎక్కడ పోయింది మానవత్వం? మంట కలిసింది, మానవత్వం చీకట్లో కూడా కలిసిపోయింది. మేడం, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాల గురించి మాట్లాడుకుంటే రోజుల తరబడి మాట్లాడినా కూడా టాపిక్ ఎండ్ అవ్వదు, అంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే పాజిటివిటీ లేదా ఈ 10 సంవత్సరాలలో మహిళలు ఎదగలేదా, మహిళలు ముందుకు రాలేదా, పాజిటివ్ విషయాలు మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు? రోజుకో మహిళా చరిత్ర. ఇప్పుడు మహిళల మీద అక్కడ దాడులు జరిగినాయి, పేపర్ తీస్తే చాలు. నిజానికి నేను కొద్ది రోజుల నుంచి పేపర్ కూడా చదవట్లే, పేపర్ తీస్తే దాంట్లో కనీసం 4-5 ఇలాంటి కేసులే. కరోనా టైంలో ఏమైంది అంటే ఒక బుక్ రాద్దామో అన్న ఆలోచనతోటి రోజుకొక చరిత్ర, రోజుకొక మహిళా చరిత్ర తీద్దామనే. ఎప్పుడంటే మహిళను నిన్ననే ఒక రైటర్తో మాట్లాడుతుంటే ఆమె చెప్పింది ఏముందంటే, సింహం చరిత్ర సింహం రాసుకోకుండా వేటగాడు రాస్తున్నాడు, అందుకనే ఆ సింహం బలహీనత అనేది బయటపడుతుంది అని. మహిళలు ఎంతో బలవంతులు, 275 కండరాలను కదిలితే గానీ ఒక బిడ్డకు జన్మనివ్వలేరు. ఆ బాధని ఏ పురుషుడు భరించలేరు. అంత బాధను కూడా శారీరకంగా బలహీనురాలు అని చెప్తారు కదా, అది తప్పు. మహిళ చాలా బలవంతురాలు, కానీ వీళ్ళ రాతలల్లా ఆమెను అబలం చేశారు, సబలను కాస్త అబలం చేశారు. దానికి కారణమంతా కూడా పురుషాధిక్యత సమాజం మాత్రమే. ఆ పుస్తకం రాద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు నేను తీసి చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో పైలట్లుగా రాణించిన మహిళలు ఉన్నారు. మనం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో మహిళలను తీసుకోండి అని కొద్ది రోజుల క్రితం మనం అందరం అడిగిన సందర్భం ఉంది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో మహిళా పైలట్లు అంబులెన్స్ డ్రైవర్స్గా, పైలట్స్గా, యుద్ధ క్షతగాత్రులని ఒక దేశం నుంచి ఒక దేశంకి హాస్పిటల్స్కి, అంటే ఆ చరిత్ర మనకి ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదంటే ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మనం ఎంతసేపు దాడులు జరిగినాయి అవి ఇవి అనే నెగిటివ్ సెన్స్ అనేది తీసుకెళ్తున్నాం. దాని వలన ఆడపిల్లకు అమ్మో నేను బయటికి వెళ్తే ఇదవుతుందేమో, దాని బదులు మీరు ఆత్మరక్షణ పాఠాలు ఎందుకు నేర్పారు పిల్లలకి? అది మీ సబ్జెక్టులలో ఒక పాయింట్గా ఎందుకు పెట్టారు? ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సస్టెన్సీ ఎందుకు తీసుకురారు? నెక్స్ట్ జనరేషన్ మనకు బలంగా ఉండాలి అంటే వాళ్ళకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పాలి, ఆత్మధైర్యం ఉండాలి. ఆడమ్మగారిని కాదు, నీ జీవితాన్ని నువ్వు జీవించగలుగు, యు లీడ్ యువర్ లైఫ్ అనేది మనం తల్లులు కానీ స్కూల్స్లో కానీ అలా చెప్పాలి. ఇప్పుడు అలా లేవు, నీకు మార్కులు వచ్చాయా నువ్వు ర్యాంక్, నీకు ర్యాంక్ వస్తేనే నీకు ఈ సీటు అంతే తప్ప, వాడు ఒక మనిషిగా ఒక పౌరుడిగా ఎంత ఎదుగుతున్నాడు, సమాజం నుంచి ఎంత నేర్చుకుంటున్నాడు, వాడి వలన సమాజానికి ఏం వస్తుంది అనేది ఎక్కడా చెప్పట్లేదు. ఉమెన్స్
మీద సెమినార్లో జరిగితే ఒక పిల్ల ఒక చిన్న 3 నెలల పాపను పట్టుకొని ఆ సెమినార్కి వచ్చింది. అది జాతీయ స్థాయి మహిళా కమిషన్ సెమినార్ అనమాట. ఎందుకమ్మా అంటే వాడు రేప్ చేశాడు, నేను తల్లినయ్యాను, ఈ పాప ఇప్పుడు నేను ఏం చేయాలి, మైనర్ ఆ పిల్ల 12, వాడేమో బెయిల్ మీద వచ్చాడు, బయట తిరుగుతున్నాడు, నేను ఈ పాపను ఏం చేయాలి అని ఆ పిల్లకి జాతీయ ఉమెన్ కమిషన్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. అంటే ఆ నేరం ఎవరిది, అంటే దానికి అన్నిటికీ కారణం మనం ఎవరిని చూపిస్తున్నాము, తీసుకొచ్చి ఉమెన్ చూపిస్తున్నాం. రేఖ గారు, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికి కూడా చాలా మంది మహిళలు ఒక వెపన్లా గోడల్ని బద్దలు కొట్టుకుంటూ బయటకు వస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు, లాస్ట్ మీ వాయిస్ ఏంటి? ఈరోజు వెపన్ లాగా మహిళలు ఉంటున్నారు అని అంటే వెపన్ లాగా ఉండాల్సిందే ఉండాలి, దాన్ని తయారు చేయాలి, దానిలో సమాజము సొసైటీ అంటే కుటుంబ క్షేత్రం నుంచి రావాలి అని మేము అంటున్నాం. ఈరోజు ఖలీల్ జిబ్రాన్ ఒక మాట అంటాడు, పిల్లలు మీలో నుంచి వచ్చినారు కానీ మీ వాళ్ళు కాదు, పిల్లలు మీలో పుట్టారు కానీ మీరు కాదు అంటాడు. ఎస్, పిల్లల స్వేచ్ఛకు నేను అన్ని విశృంఖలమైన స్వేచ్ఛ ఇవ్వమని అడగట్లేదు, స్వేచ్ఛనివ్వండి, సమానంగా ఉండనివ్వండి, భద్రత మీరివ్వండి. పిల్లలు ఒకవేళ వినడానికి నచ్చజెప్పే ప్రయత్నం మీరు చేయండి, కానీ వినకపోతే మీరే కాంప్రమైజ్ అయి దిగిరండి అని నేను పేరెంట్స్కి ఒక సలహా ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే పోయిన జనరేషన్లో నేను ఇంజనీర్ కాలేకపోయాను, ఇప్పుడు నేను ఇంజనీర్ని అవుతాను, మీరు కావాలి అని మీ కోరికలు వాళ్ళ మీద రుద్ది ఎక్కడైతే స్వేచ్ఛ సమానత్వం మిస్ అవుతున్నామో అది మీరు పోగొట్టుకోకుండా ఉండండి. జీవితం చాలా చిన్నది, దాన్ని ఆనందంగా చాలా విశాలంగా గడుపుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటాను. సేమ్ టైం అమ్మాయిల భద్రత మీద మన పోలీసులు, మన వ్యవస్థ, మన రక్షక భటులు, మన నాయకులు, ఈ షీ టీమ్స్, భద్రతా భరోసా వీటి ఇవన్నీ ఒక గూటి కిందికి వచ్చి పనిచేయాలి. నేనేమంటానంటే గూటి కిందికి వచ్చి పనిచేస్తున్నాయి, చూపిస్తున్నారు వాళ్ళు, మేము ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నామని షీ టీమ్స్ చూపిస్తున్నాయి, కానీ సమీక్షలు లేవు అంటున్నాను. సమీక్ష పెట్టండి, 15 రోజులకు పెడతారా, వారానికి పెడితే ఇంకా మంచిది. రేఖ గారు, యశోద గారు చాలా చక్కటి విలువైన సమాచారాన్ని విశ్లేషించారు. ఇది ఈరోజు మనం చేర్చుకున్నటువంటి చర్చా కార్యక్రమం. ఉక్కుపాలతో మహిళలు పురుషులు అనేటువంటి వివక్షను ముఖ్యంగా తల్లిదండ్రులు మొదటి నుంచే దాంట్లో ఒక మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. చట్టాలు అనేక చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అవి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో జరుగుతున్నాయి, వీటన్నిటి మీద ప్రభుత్వాలు కూడా విశ్లేషించుకోవాలి. ఐ హోప్ వచ్చే సంవత్సరం మనం ఈ డే జరుపుకునేసరికి ఒక అనూహ్యమైన మార్పు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.